नीतल चंद्रबाबु आयन मुख्यमंत्री उंडगा 1998 फैर ऐक्सीडेंट जरिगिंदि अदे कंपनी आ रोज एं चेयंडि एंदुकु मूसुकोला अदे कंपनी फैर ऐक्सीडेंट जरिगि अनेक मंदि तीव्र गायालय्यि ఈ రోజు కూడా ఒళ్ళు కాలిపోయి 70% 60% జీవచ్చవాళ్ళలాగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఆ కంపెనీ ఎందుకు ముంచరా? ఆ రోజు ఈయన బ్రోకర్ పనిచేశాడు చంద్రబాబు నాయుడు. అది హిందుస్థాన్ కంపెనీ, హిందుస్థాన్ పాలిమర్స్ అని చెప్పి ఒక ప్రైవేట్ కంపెనీ, దాని ఈయనే బ్రోకర్గా ఉండి ఎల్జీ పాలిమర్స్ అని చెప్పి కొరియన్ కంపెనీకి మధ్యలో మీడియేషన్ చేసి అమ్మినటువంటి బ్రోకర్ చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండే. అదేవిధంగా ఆ రోజంతా జనం తక్కువ ఉన్నారంట, ఈ రోజు ఆ చుట్టుపక్కల జనం బాగా ఎక్కువైపోయారని చెబుతున్నాడు. ఇదే దద్దమ్మ చంద్రబాబు నాయుడు 2017లో దాన్ని ఎక్స్పెన్షన్ చేసుకోమని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి కంపెనీని ఇంకా పెద్ద స్థాయిలో దాన్ని పెంచుకోమని చెప్పి ఉద్యోగాలు వస్తాయి యువతకి కాబట్టి మీరు పెంచుకోండి అని చెప్పి 2017లో ఆ కంపెనీకి ఎక్స్పెన్షన్ చేసుకోమని చెప్పి ఆయనే ఆర్డర్ ఇచ్చాడు. మళ్లీ 2020లో ఆయన 2018లో ఆయన పోతా ఆ ఎక్స్పెన్షన్ చేసేటువంటి గడువు 5 సంవత్సరాలు అంటే 2023 వరకు వాళ్ళ కంపెనీని పెంచుకుంటా అభివృద్ది చేసుకుంటా వెళ్ళటానికి ఈ పెద్దమ్మ ఈ మాటలు చెప్పేటువంటి ఈ సన్యాసి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇచ్చేటువంటి వ్యక్తి. మరి ప్రజల మధ్యలోకి కంపెనీ వచ్చినప్పుడు చుట్టూ వెళ్ళి వచ్చినప్పుడు నువ్వు పర్మిషన్ నేను ఎక్స్పెన్షన్ చేసుకోమని ఏ రకంగా ఇచ్చావో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. అదేవిధంగా కోటి రూపాయలు ఎక్స్క్రే చేస్తే మనుషులు బతికొస్తారని అడుగుతాడు. అంటే 3 లక్షలు ఎక్స్క్రే చేస్తే బతికొస్తారని ఇచ్చావా? నీ వలన నువ్వు సినిమా షూటింగ్ పెట్టి బోయపాటి శ్రీనివాసం తీసుకొచ్చి నువ్వు నీ పిల్లలు నీ కొడుకు నీ కోళ్ళ మనవరాలు మరి గోదావరి నదిలో స్నానం చేయడానికి నువ్వు దిగి షూటింగ్ పెడితే ఆ షూటింగ్ లో తొక్కిసలాట గేట్ తీయగానే 30 మంది చచ్చిపోతే 3 లక్షలు ఇచ్చాడు ఎక్స్క్రే. అంటే 3 లక్షలు ఇస్తే వాళ్ళు బతికొస్తారని చెప్పించావా? అదేవిధంగా పైప్ లీక్ 2014లో మరి 18 మంది చనిపోయారు, వాళ్ళకి 20 లక్షలు గోల్ కంపెనీ వాళ్ళు ఇస్తే ఈ సన్యాసి ముఖ్యమంత్రిగా ఉండి ముష్టి 3 లక్షల రూపాయలు ఇచ్చాడు, 2 లక్షల రూపాయలు ప్రధానమంత్రి ఇచ్చాడు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఇటువంటి యాక్సిడెంట్లు జరిగితే మిగిలిన కంపెనీలకు భయం ఉండాలంటే కనీసం 1 కోటి రూపాయలు పరిహారం మనకి ఇప్పించినట్లయితే ఇటువంటి ప్రమాదాలు జరిగి చనిపోతే డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కంపెనీలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి పనిచేస్తాయి. మరి కాబట్టి 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేశారు. మాట తప్పనటువంటి వ్యక్తి కాబట్టి ఆ కంపెనీ ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా మేము కంపెనీ చూసుకుంటాం, 1 కోటి రూపాయలు పరిహారం నేను ఇస్తున్నానని చెప్పి మరి మనసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు 1 కోటి రూపాయలు పరిహారం ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు సంబంధించిన మీడియా, చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ రోజు జరిగినటువంటి ఘటననే దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగాలని ఎవరో కోరుకోరు. ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో బాధితులను ఆడుకుని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి మరి బాసట కల్పించాలి, వాళ్ళకు ధైర్యం నింపాలని చెప్పి ఆయన కూడా వైజాగ్ వెళ్లి అక్కడ మంత్రుల్ని సీఎస్ని డీజీపీని పెట్టి దాన్ని మామూలు స్థాయికి తీసుకురావాలని చెప్పి ఆయన ప్రయత్నిస్తాంటే పిల్లలు పెడతాం, పెట్రోల్ పోయటం, కిరసనాయిలు పోయటం, ఈ చంద్రబాబు నాయుడు దిక్కుమాలినటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తూ నువ్వు ప్రతిపక్ష నాయకుడిగానా నువ్వు మనిషిగా దున్నపోతావా చంద్రబాబు? 50 రోజులండి హైదరాబాద్ పోయి మొన్నటిదాకా ప్రగల్భాలు పలికా మోడీని ఏపీలో అడుగు పెట్టను, మోడీ ఏపీ వస్తే ఏ భావం పెట్టుకుని వచ్చో, నల్ల బ్యాడ్జీలు పెట్టండి, నల్ల బూరలు పెట్టండి అని చెప్పి ఇక్కడ కార్యక్రమాలు చేసి సిగ్గు సారం లేకుండా నీ బతికేమైపోయినాను చూసుకున్నావా? మోడీ గారికి లేఖ రాశాడు మా ఊరు వెళ్తాక నాకు పర్మిషన్ ఇవ్వండి. అంటే నీ దిక్కునాలను బతుకు ఏ స్థాయికి వచ్చిందో కూడా నువ్వు అర్థం చేసుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నావు. దేనికి విమర్శ చేయాలి, దేనికి నోరు మూసి కూర్చోవాలి అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా 70 సంవత్సరాలు కూడా నిండిపోయింది వయసు, అయినా సిగ్గు సారం లేదు.
మనిషి జన్మెత్తే ఉన్నటువంటి దీన్ని కూడా మర్చిపోయాడు. మర్చిపోయి ఖాళీగా కూర్చుని ఇంటికి ఆక్సిజన్ పైప్ లో ముక్కలో రెండు పోసుకుని పేపర్ ఎవడో ఒకటి నాపోటాడు రాసిపోవటం, సొంతకం పెడతాం రిలీజ్ చేయటం. కరోనా వస్తున్నామని చెప్పి అద్దాలు కదిలించాడు. నువ్వు వైజాగ్ వెళ్తే ఎవడో ఆపుతాడు నిన్ను? వలస కూలీలు వెళ్తున్నారు రాష్ట్రాల నుంచి, రాష్ట్రాలు వెళ్తున్నారు, మేమందరం తిరుగుతున్నాం. ఈయన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తే ఎవడో ఆపుతాడు? ఊరికినే